ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదేవిధంగా సిమెంట్ రోడ్లు పెద్ద ఎత్తున వేలాది కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు పడతా ఉన్నాయి. ఉపాధి హామీ కింద నీరు చెట్టు కింద 100 కోట్లు ఖర్చు పెట్టి చెరువులు బాగు చేపిస్తున్నాం. ఇవాళ 40,000 చెరువుల్లో ఎక్కడికెక్కడ చెరువుల్లో పొడికి తీయటం కానీ, లేకపోతే చెరువు కట్టలు బాగు చేసుకోవడం కానీ, లేకపోతే వచ్చే కాలువలు బాగు చేసుకోవడం కానీ, స్లూయిస్లు బాగు చేసుకోవడం కానీ ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒక ఏదైతే సామాజిక బాధ్యతగా మరి ముందుకు పరిగెడతా ఉంటే ఇవాళ ఇవన్నీ కూడా చూడలేక తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడితే రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చి 40 సంవత్సరాలు అయింది. నువ్వు పట్టుమని ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి నీ ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత కూడా నీకు తెలియక పక్కన కనీసం నీకున్న శాసనసభ్యుల్లో ఒక్కళ్ళను కూడా మాట్లాడించే అవకాశం ఇవ్వలేకపోతుంటే దీన్ని చూసి ఇతను రాజకీయాలు కూడా అనర్హుడు, ఇతను పక్కన కూర్చుంటే మనం కూడా ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతామని ఇవాళ నీ దగ్గర ఉన్న శాసనసభ్యులంతా కూడా కట్టగట్టుకొని తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉంటే ఇవాళ నీ ఓరవలేని మాటలు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా దుకాణం మూసుకునే టైం దగ్గరలో ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం మూసుకునే రోజు దగ్గరలో ఉంది. ఇవాళ నువ్వు వచ్చి కలబొల్లి ఏడుపులు ఏడిస్తే, లేకపోతే నువ్వు వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా, ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి, నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు, చంద్రబాబు నాయుడు ఏంటి ఒక నువ్వు మాట్లాడిన 15 నిమిషాల్లో 100 సార్లు ఆయన పేరును పట్టుకొని నీ ఇష్టారాజ్యంగా నీ నోటికొచ్చినట్టు అద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. నాలుగుకి నరం ఉండాలి. ఏదైనా సరే మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడే భాష ఇవాళ రాష్ట్ర ప్రజలు ఇంతమంది చూస్తూ ఉన్నారు. నువ్వు మాట్లాడే భాష కూడా నీ ప్రవర్తనని తెలియజెప్తా ఉంది. మేము కులాల మధ్యలో చిచ్చు పెడుతున్నావా? నీ తండ్రి హైదరాబాదులో చేసిన మత కలహాలు చరిత్ర అసెంబ్లీ పుటల్లో ఉందయ్యా, రికార్డ్స్లో ఉంది. నీ కుటుంబం చరిత్ర. మేము కులాల మధ్య చిచ్చు పెడుతున్నావా?